ఇదేంటే చెప్పిన నీ కోసం సార్ నా కోసం పర్సనల్ మాట్లాడదాం ఈ వాళ్ళ ఏంటి లోపలికి మాట్లాడుకుందాం సార్ కమాన్ కమాన్ మ్యాన్ రా లోపలికి ఇప్పుడు అలా వర్షం నడుస్తావేంటి డబ్బు చేస్తే అరే వాడి టవల్ చేస్తానండు వన్ మినిట్ సార్ ఇస్తున్నా ఇదిగో తుడుచుకో లేకపోతే జ్వరం వస్తుంది ఏమయ్యా దిలీప్ ఎంత మీ ఇంట్లో వాటర్ ప్రాబ్లం అయితే మాత్రం మా ఇంటి ఎదురుగా వర్షం స్నానం చేస్తావేంటి రేపు పొద్దున నీకేమైనా రాకుండా వస్తే అంత అనంటారయ్యా ఏదో జోక్ అనలే ఈ నైట్ డ్రెస్ వేసుకో దిలీప్ ఈ వర్షంలో వేడిగా ఏం తాగుతావు కాఫీ టీయా నాకు అర్థమైంది ఈ వర్షానికి టీ అయితే బెటర్ అంటావు నాదే అదే దిలీప్ వాట్ ఇస్ దిస్ ఇప్పుడు ఏం జరిగిందని చూడు దిలీప్ నువ్వు నీ స్నేహితులు కలిసి నన్ను శత్రువు అనుకున్నారు తప్పించి నేను ఎప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్స్ గానే చూసానయ్యా నాకు అలాంటిది ఉండదు అందుకనే మీ మీద నాకు ఎప్పుడు జాలి తప్పించి కోపం లేదు తెలుసా దిలీప్ వాట్ ఇస్ దిస్ ఇప్పుడు ఏం జరగలేదయ్యా కమ్ ఆన్ క్వైట్ దట్స్ రైట్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నుంచి వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు చోటి పడి ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మారిన మన ఫ్రెండ్స్ కి వెల్కమ్ చెప్తూ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్ భాస్కర్ అర్జెంట్ గా దిలీప్ ని వాడి గ్యాంగ్ ని తీసుకెళ్ళి నేను మొదటి రోజు క్లాస్ కి వచ్చినప్పుడు మీతో ఏమన్నాను తెలుగు మనకెందుకు వ్యాకరణం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అన్నాను అవునా కాదా కరెక్ట్ కదా సార్ తెలుగు తెలుగు మనకి తల్లి లాంటిది అందుకే దాని మాతృభాష అన్నారు కూర్చో అలాంటి మాతృభాష నిర్లక్ష్యం చేస్తే మన తల్లిని మనం అవమానించినట్లే అమ్మని అమ్మగా పరిచయం చేయడానికి మనం సిగ్గుపడినట్లు ఇది ఎవరైనా హర్షిస్తారా ఇది ఎవరైనా శభాష్ అంటారా తెలుగు నేర్చుకోవాలి సార్ కానీ వ్యాకరణం బోర్ భోజనం మాత్రం బోర్ కదే రే వ్యాకరణ శుద్ధిగా తెలుగు నేర్చుకోకపోవడం అంటే అమ్మ ప్రేమను పూర్తిగా పొందనట్లేరా అలాంటి వాళ్ళు అనాథలతో సమానం నువ్వు అనాథగా ఉంటావా తల్లి ప్రేమ నీకు వద్దా కావాలి కదా అంటే వ్యాకరణం కావాలి కదా కావాలి సార్ నేర్చుకుంటావా నేర్చుకుంటా కూర్చో జీవితంలో మనం ఎంత సాధించినా ఎంత పైకొచ్చినా సరే దానికి అంతటికీ గట్టి పునాది మధురమైన మన తెలుగు భాష మాస్టర్ తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పారా అవునరా దిలీప్ నేను డిఆర్ తీసుకురమ్మన్నారు చాలా ముఖ్యమైన పని ఉంది పద వెళ్దాం నేను రాను ఏంటి కబురు చేసింది డిఆర్ వెళ్ళి చెప్పండి నేను ఇక రాను అన్నానని ఆయన మాట కాదనే ధైర్యం వచ్చిందా నీకు పదం ముందు రారని చెప్తుంటే వినపట్టంలా మధ్యలో నువ్వెవరు వీళ్ళ మాస్టర్ పేరు రాజు కుమార్ చాలా పోస్టల్ అడ్రస్ కూడా కావాలా ఏ పంతులు డిఆర్ అంటే ఎవరో తెలియకుండా మాట్లాడుతున్న జాగ్రత్త డిఆరా వాడి బాబా అవసరం ఉంటే వాడినే ఇక్కడికి రమ్మను I want to meet the master. సార్ సార్ డిఆర్ వచ్చాడు డిఆర్ఏ వచ్చాడా క్యాంపస్ వచ్చాడు ఆల్ రైట్ రాజా వాడే ఆ మాస్టర్ ఆహంతా కూడా ఈ మాస్టర్ జైల్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడా అంటే దేవరాజా
చూడు మిస్టర్ డిఆర్, ఈ కాలేజ్ నీ అడ్డా కాదు. నీ దాదాగిరి గుండాగిరి కాలేజ్ అవతల పెట్టుకో, ఇక్కడ కాదు. ఇక నుంచి నా స్టూడెంట్స్ నీ క్రిమినల్ యాక్టివిటీస్ కు వాడుకున్నా, తిరిగి ఈ కాలేజీలోకి అడుగు పెట్టినా ఇక్కడి నుంచి వెళ్ళవు. జరిగేది వేరే. పో ఇక్కడి నుంచి. జాకీ చాన్ ఇద్దరిని జాయిన్ చేస్తే మీరయ్యారనిపిస్తుంది. ఎంతో పవర్, ఎంతో పేరున్న మీరు నిన్న కాలేజీలో ఆ మాస్టర్ గారిని చూసి వెనక్కి వచ్చేయడం ఏం బాగలేదు బాస్. అవును డియర్, ఆఫ్టర్ఆల్ అత్తాలు చెప్పుకునే ఆ తెలుగు పంతులు గారిని అలా వదిలేసి వచ్చేయడం, గుర్ర కుంకలా ఉన్న తెలుగు మాస్టర్ గారిని చూసి నువ్వు భయపడ్డమా? నీకు తెలియదు నేనెందుకు తిరిగి వచ్చానో నీకు అర్థం. అనవసరంగా మాట్లాడుతూ యువర్ ఆర్డర్ సార్. వన్ కాఫీ. ఓకే సార్. నిజమైన ప్రేమికులు ప్రపంచానికి కానీ పెద్దవాళ్ళకి కానీ భయపడకూడదు. అసలు ప్రేమ అంటే, మా మాస్టర్ గారు వస్తున్నారు, మన ఇద్దరం ఒకరికొకరు తెలియనట్టుగా ఉండాలి. ఓకే. ఇదేంటి ఇప్పుడే కదా ప్రపంచానికి పెద్దవాళ్ళకి భయపడకూడదు అని పెద్ద డైలాగ్ చెప్పా? ఏమంటే భయం కాదు, భక్తి. భక్తి అంతే. హాయ్ దిలీప్. హాయ్. నీకేదో కంపెనీ ఉంటుంది? అబ్బి ఏం లేదు సార్, నేను ఒక్కడే వచ్చాను, ఒక్కడే కూర్చున్నాను, ఒక్కడే. మరి నేను రంగారావుని మీట్ అయ్యాను. వాళ్ళ అమ్మాయి నీకు ఇవ్వడానికి ఆయనకి ఏం అభ్యంతరం లేదట. సో ఆ అమ్మాయికి నువ్వు ఎలాగో నచ్చావు, నువ్వు వాళ్ళకి నచ్చావు కాబట్టి మంచి ముహూర్తం మీరు ఒకరికి ఒకరు తెలియదు, మీరిద్దరు ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఏముంది? యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని. నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చుగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ది ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోతారు. మీరు ఒకరికి ఒకరు తెలియదు, మీరిద్దరు ప్రేమించుకోవడం లేదు. మీరంతగా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నప్పుడు ఒకరికి భయపడాల్సిన అవసరం ఏముంది? యూ షుడ్ హ్యావ్ ది గట్స్. అందులో నేను మీ శ్రేయోభిలాషిని. నా ముందు మీకు భయం ఎందుకు? సో మీరిద్దరు చూడముచ్చుగా ఉన్నారు. యూ మేక్ ఎ వెరీ గుడ్ పేర్. హ్యావ్ ఎ నైస్ టైం. సారీ ఫర్ ది ఇంటరప్షన్. యూ కెన్ హ్యావ్ ఇట్. కూర్చో, ఇది క్లాస్ రూమ్ కాదు. ప్లీజ్. చూసావా, ఆయన మాస్టర్ అయ్యండి స్టూడెంట్స్తో స్టూడెంట్లా కలిసిపోతారు. భాసమానమగు కేసరి ఈన త్రుణంబు మేయుని, అంటే సింహము ఏనుగు కుంభస్థలాన్ని తింటుంది తప్ప గడ్డి మేయు అని భర్తృహరి భావం. ఆ మహాకవి సంస్కృతంలో రచించిన ఈ శ్లోకాలను పరవస్తు చెన్నయ్య సూరి ఎంతో చక్కగా అందంగా అనువదించారు. అర్థమైందా కాంచన? క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి కనిపించు.